బాపట్ల జిల్లా చీరాల రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద ఆటోనగర్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల పట్టణ భారతీయ జనతా పార్టీ మాజీ పట్టణాధ్యక్షులు అరవవల్లి కుమార్ మాట్లాడుతూ 48 సంవత్సరాల క్రితం చీరాల మండలం ఏపురపాలెం గ్రామంలో ఆటోనగర్లో వివిధ చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం అప్పటి ముఖ్యమంత్రి టి రామారావు ఆటోనగర్కి స్థలం కేటాయించారు. ఒక్కొక్కరికి 2 నుండి 3 సెంట్లు భూమిని కేటాయించారు. నేటికే అక్కడ ఏ విధమైన పరిశ్రమల ఏర్పాటు కాలేదు. 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రహదారులు విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. స్థలాలు పొందిన వారిలో చాలామంది మరణించారు. ఉన్నవారికైనా వాటిని కేటాయిస్తే బాగుంటుందని ఆ ప్రాంత వాసులు కోరుకుంటున్నారు. మరి సమస్య వారు చెప్పే విధానానికి మన కార్మికుల యొక్క దీనికి కూడా తేడా ఉంది. కాబట్టి వాటి వెంటనే పరిశీలించి ఆటోనగర్ని చీరాల్లో కార్మికులు విధంగా కూడా తమ ద్వారా మరి చీరాల నియోజకవర్గంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చీరాల శాఖ ఆధ్వర్యంలో మన చీరాల నియోజకవర్గంలో ఈపురపాలెం గ్రామంలో ఈపురపాలెంలో గత 43 సంవత్సరాల క్రితం ఆటోనగర్ని ఆ రోజు మన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మంజూరు చేసి ఉన్నారు. వారు 43 ఏళ్ల క్రితం ఆటోనగర్ని మంజూరు చేసి ఉంటే మరి ఈరోజు కూడా ఆ ఆటోనగర్ని కార్యరూపం దాల్చకపోవడం చాలా విచారకరమైనటువంటి విషయం. మరి ఆ రోజు ఆటోనగర్ని అక్కడ మంజూరు చేసినప్పటికీ దాని మీద సుమారు 460 మంది సభ్యులు, పైన 500 చిలుకు సభ్యులు, అందులో ఒక్కొక్కరు 2750 రూపాయలు చెల్లించి ఒక సంస్థగా ఏర్పడి వాళ్ళందరూ కూడా అందులో సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. అనంతర క్రమంలో కోర్టు కేసుల వల్ల కాలయాపం జరిగినప్పటికీ కోర్టు కేసులన్నీ కూడా పూర్తయిపోయి మరి ఈరోజు మేము అక్కడ 5 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ రోడ్లు డెవలప్ చేసి కరెంటు కూడా ఇచ్చాము మేము. మరి ఈరోజు కూడా సభ్యులు వచ్చి చేరట్లేదు. మా వైపు నుంచి కూడా మేము వచ్చి చేరమని చెప్తూ ఉన్నామని చెప్పి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. మరి సభ్యులు ఈరోజు సెంటు 1 లక్ష రూపాయలు పెట్టాము మేము. 3 సెంట్రల్ ప్లాట్లు, 4 సెంట్రల్ ప్లాట్లు, 5 సెంట్రల్ ప్లాట్లు ఉన్నాయి. మీరందరూ కూడా వచ్చి చేరమని మరి వాళ్ళు చెప్తున్నప్పటికీ సభ్యులు రాలేదని చెప్తూ ఉంటే మరి మీరు తీసుకున్నటువంటి నిబంధన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చాము. మీరు ముందుగా 10 సంవత్సరాల పాటు అక్కడ షాపులు పెట్టి వ్యాపారం చేసి ఆ తర్వాత మేము ఆ రోజు ఉన్నటువంటి రేటు ప్రకారం మేము రిజిస్టర్ చేస్తామని చెప్పంటే ఇది సరైన నిర్ణయం కాదు. వీళ్ళు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు, లేకపోతే ఇంకో వ్యాపారం చేసుకుంటే 3 సెంట్లు 4 సెంట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారండి. తర్వాత ఈరోజు మీరు కేటాయించినటువంటి భూమి కాదు, ఇది 40 సంవత్సరాల క్రితం కేటాయించినటువంటి భూమి, మంజూరు చేసినటువంటి భూమి. మరి 40 సంవత్సరాల క్రితం మంజూరు చేసినటువంటి భూమిలో ఈరోజుకి ఆ రోజు ఉన్నటువంటి కట్టినటువంటి సభ్యుల్లో ఎంతోమంది కొంతమంది చనిపోయి కూడా ఉన్నారు. మరి మీరు ఆ రోజు కేటాయించినటువంటి భూమి, ఆ రోజు విధానాన్ని ఈరోజు మేము కొత్తగా నిబంధనలు మార్చామని చెప్పడం మాత్రం అది కడు విచారకరం. మీరు ఇప్పుడు ఈ ఆటోనగర్ సమస్యకి ఏవైతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు పాత విధానాన్నే పరిశీలనలో తీసుకొని వీరందరికీ న్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మీరు ఈరోజు వీళ్ళని వెళ్ళి ఇక్కడ మీరు వ్యాపారం చేసి 10 ఏళ్ళు ఉండండి, ఆ తర్వాత మేము ఆ రోజు ఉండే ప్రకారం చేస్తామని చెప్పి అంటాం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు. ఒక పక్క నరేంద్ర మోడీ గారు పారిశ్రామిక విధంగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమం భాగంలో తీసుకొని దాంతో బ్యాంకులు అనేకమైనటువంటి లోన్లు ఇస్తున్నాయి. స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా ద్వారా లోన్లు ఇస్తూ ఉంటే ఈరోజు ఆటోనగర్ కానీ పరిష్కారం అయితే అదొక మహానగరంగా కూడా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి విధానాల్ని అందిపుచ్చుకొని మోడీ గారు ఇచ్చినటువంటి పారిశ్రామిక విధానంతో మరింత ముందుకు పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ ఆటోనగర్ని మరి మీరు తీసుకున్నటువంటి కొత్త నిబంధనల వల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఇప్పటికే గత 30 సంవత్సరాల నుంచి కోర్టు కేసులు అనేక సమస్యలు ఎదుర్కొని ఈ ఆటోనగర్ ముందుకు పోలేదు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ
మరి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారికి అందరూ చొరవ తీసుకొని ఈరోజు ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈరోజు మువ్వల వెంకటరమణరావు గారు జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో చీరాల్లో ఆర్డీఓ కార్యాలయం దగ్గరికి వచ్చి వారికి ఈ సమస్య మీద వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి వెంటనే గారు స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే వారి ఆధ్వర్యంలో మా మువ్వల వెంకటరమణరావు గారి ఆధ్వర్యంలో మంత్రి గారిని మా జీవీఎల్ లక్ష్మారావు గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళి వారి ద్వారా మంత్రి గారిని కలిసి అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ సమస్యని పరిష్కరించమని కోరుతూ దీని వరకు మాకు మినహాయింపు ఇవ్వాలి, మరి ఏం చేస్తారు ఏమిటి అనేది అది మీ ఇష్టం, వెంటనే ఆటో నగర్ సమస్యను పరిష్కరించాలని చెప్పి మాత్రం మేము పై వరకు కూడా వెళ్తామని చెప్పి తెలియజేస్తూ వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు చీరాల నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో మా మండల అధ్యక్షులు మా జిల్లా యువమత అధ్యక్షులు సీనియర్ నాయకులు మా భరణీరావు గారు అందరి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఈరోజు ఆర్డీఓ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతూ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.